నెల్లూరు సిటీ అభ్యర్థి ఎండి ఖలీల్ దగ్గర డబ్బు లేకపోవచ్చేమో కానీ పార్టీ కోసం నిలబడే శక్తి ఉందని పోలిపోయిన అనిల్ కుమార్ యాదవ్ సెటైర్ వేశారు. ఆయన నెల్లూరులో ఖలీల్ తో ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన దగ్గర వేల కోట్లు లేకపోయినా నికార్సైన కార్యకర్తని, జగనన్న కోసం నిలబడ్డాడని, అందుకే మైనార్టీలకు టికెట్ ఇవ్వాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. నెల్లూరు సిటీ రూరల్ నియోజకవర్గంలో 50,000 ఓట్ల పైచిలుకు ఒక్కొక్క నియోజకవర్గంలో ఉన్నాయని ఆయన తెలిపారు. ఇన్ఛార్జ్గా ప్రకటించిన ఖలీల్ భాయ్ ఈరోజు 3వ డివిజన్ నుంచి ప్రతి ఇంటికి గడపకి పోయే కార్యక్రమం ఈరోజు ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటిసారిగా స్వతంత్రం వచ్చిన తర్వాత నెల్లూరు జిల్లాలో దాదాపు నగరంలో కానీ రూరల్లో కానీ అనేక ప్రాంతాల్లో, నగరానికైతే 45,000 ముస్లిం సోదరులు ఉన్నారు, రూరల్లో 50,000 ముస్లిం సోదరులు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా, జగన్మోహన్ రెడ్డి గారి విజయంలో కీలక భాగం వహిస్తూ మైనారిటీ సోదరులు నెల్లూరు జిల్లా నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి మాకు కూడా ప్రాతినిధ్యం ఉంటే బాగుంటుందని చెప్పి అనేక సార్లు అడిగారు. గతంలో మేయర్ని చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే చేసింది, తెలుగుదేశం పార్టీ కూడా ఇచ్చింది. ఎప్పుడు అభ్యర్థి వెళ్ళిపోయినప్పుడు గత్యంతరం లేక చిట్ట చివర 3 రోజుల క్రితం ఇచ్చింది. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మైనారిటీలు ఎప్పుడుగా అండగా ఉండే పార్టీ, ఈరోజు నెల్లూరు నగరం నుంచి ఇచ్చింది. ఇచ్చింది ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అండగా ఉన్న ఒక సామాన్య కార్యకర్త, 2 సార్లు కార్పొరేటర్గా డిప్యూటీ మేయర్ అయిన ఖలీల్ భాయ్కి. ఆర్థికంగా 1,000 కోట్లు ఉండకపోవచ్చు, కానీ 2014లో 4 కార్పొరేటర్లు నెల్లూరు నగరం నుంచి ముస్లిం సోదరులు గెలిస్తే 3 కార్పొరేటర్ ఆ రోజు గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోయారు. కానీ ఆర్థికంగా పేదవాడైనా కూడా ఆ రోజుల్లో 70-80 లక్షలు, ఈరోజు అభ్యర్థిగా ఉన్న ఆయన, ఆ రోజు మంత్రిగా ఉన్న నారాయణ గారు 70-80 లక్షలు ఎర్ర చూపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి నిలిచిన ఏకైక ముస్లిం కార్పొరేటర్ ఆ రోజు ఖలీల్ భాయ్. అట్లాంటిది 2వ సారి కార్పొరేటర్ అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో డిప్యూటీ మేయర్ అయ్యాడు. ఈరోజు అట్లాంటి ఒక సామాన్య కార్యకర్త అందరు కార్పొరేటర్లతో కలిసిమెలిసి, ప్రతి కార్యకర్తకి కూడా తెలిసిన వ్యక్తి, ప్రతి కార్యకర్తకి కూడా కలిసిన వ్యక్తిని నెల్లూరు నగరానికి అభ్యర్థి చేస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు ఎవరైనా కానీ సంతోషించి, ఎవరే పార్టీ కోసం కష్టపడ్డాడు, పార్టీ కోసం నిలబడ్డ వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిగా ఇచ్చి మనతో ఇచ్చి పంపించాడు, అలా కాకుండా ఏదో ఒక 100 కోట్ల అభ్యర్థిని పక్కన నుంచి తీసుకొచ్చి పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు, మనతో ప్రాణం చేసిన వ్యక్తిని ఇచ్చాడు అని కష్టము నష్టము కలిసి మనం ముందుకు తీసుకువెళ్లాల్సిన పోనిచ్చి ఈరోజు కొంతమంది బాధేస్తూ ఉంది. పదవులు పొందిన వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గౌరవంతో గౌరవం ఇచ్చిన పార్టీని కేవలం ఒక ముస్లిం అభ్యర్థికి ఇచ్చారని చెప్పి పార్టీని వీడటం ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నా. దానికి కొందరు కూడా అంటూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పలేదు కాబట్టి మేము పార్టీ పెడతా ఉన్నామని. ఒక ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి తాను అభ్యర్థులను పెట్టుకునేటప్పుడు ఒకరికి చెప్పాల్సిన అవసరం ఉందా అని అడుగుతా ఉన్నా. తాను ముఖ్యమంత్రి అవ్వాలనేది ఆయనకు ఉండదా? ఆయనకున్న సర్వేలు లెక్కలు ఉండవా? ఆయనకి ఏ వర్గం దానితో నడిచింది, ఏ వర్గానికి మనం టికెట్ ఇవ్వాలనేది ఉండదా? మనం ఆయన్ని నమ్మి ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత పదవులు పొందాం, లబ్ధి పొందాం. ఈరోజు ఆయనకి మనం తిరిగి ఇవ్వాల్సిన ఒక ఆయన ఒకరిని పెట్టినప్పుడు మనము వెనకరుగు వేసి కుంటి సాకులు చూపించి వెళ్ళిపోవటం అనేది ఎవరైనా కానీ, అది ఎంత పెద్దవాళ్ళైనా కానీ, మంచి పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రేపు ఇక్కడ ఉన్నారు, అనుభవించారు, అక్కడికి వెళ్ళారు, ఓహో అక్కడ కూడా ఒకవేళ కానీ మీకు ఏమన్నా చెప్పకపోతే ఇంకో పార్టీ అంటే మీకు చెప్పకపోతే మీకు అన్నీ చెప్పాలా? ఒక ముఖ్యమంత్రిగా ఆయనకున్న డిసిషన్ మేకింగ్ ఆయనకు ఉంటుంది, రైట్? ఎవరు అభ్యర్థిని పెట్టినా ఇదిగో ఈయన అభ్యర్థిని పెడుతున్నాను అంటే రైట్, ఆయన ముందుకు తీసుకుని వెళ్ళి మనందరం బలపరిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగరంలో కార్యకర్తలు నాయకులు బలపరిస్తే ఖచ్చితంగా ఖలీల్ భాయ్ పెద్ద అభ్యర్థి.
పార్టీ కన్నా బలం ఎవరున్నారు? వ్యక్తుల బలమా? ఇక్కడ పార్టీ బలం, జగన్మోహన్ రెడ్డి గారి బలం, అది మర్చిపోయి బాధాకరమైన సంఘటనలు.